ఇక మేము ఇంత చేసినాం, మేము అంత చేసినాం, కొండన్న మూర అని కాంగ్రెస్ బీజేపీ నరికితే, వాళ్ళు ఇలా మాటలు మాట్లాడితే, రెండు పార్టీలు కేంద్రంలో దేశాన్ని, దేశ రైతాంగాన్ని, దేశ రైతు యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవడంలో దీస్ టూ పొలిటికల్ సిస్టమ్స్ హావ్ మిజరబుల్లీ ఫెయిల్. ఈ రెండు పొలిటికల్ సిస్టమ్స్ కూడా చాలా దారుణంగా విఫలమైనని చెప్పి నేను ఒక రైతుగా, ఈ భారతదేశంలో ఒక రైతు బిడ్డగా నేను తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా. ఈ రెండు పార్టీల హైకమాండ్లకు దమ్ముంటే నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 70,000 టీఎంసీల నీళ్లుంటే రైతే రాజు చేస్తాం, రైతు కిరీటం పెడతాం. 70 ఏళ్ళ నుంచి వింటున్నాం మనం ఈ డైలాగులు. జై జవాన్ జై కిసాన్, లాల్ బహదూర్ శాస్త్రి పెట్టిన డైలాగ్ ఎప్పుడు పోయింది శాస్త్రి గారు? ఇవాళ కూడా ఈ దేశంలో పరిస్థితి ఏందండి? 35% మాత్రమే లభించే నీళ్లను దేశం వాడుకోగలుగుతున్నది. ఓన్లీ 35%, 35 నుంచి 40 లోపే, అంటే దాదాపు 26-27 వేల టీఎంసీలు మాత్రమే ఇలా దేశం వాడుతున్నది. ఇది ఏం దురవస్థనండి? ఈ తెలివి తక్కువ కాంగ్రెస్ బీజేపీ నాయకుల వాళ్ళ ప్రభుత్వాల యొక్క వైఫల్యం కాదా ఇది? ఇది ఎవరి వైఫల్యం? ఈరోజు కూడా ఇంకా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బయలుదేరిందిగా, ఎలక్షన్లు వచ్చినాయంటే నువ్వు దొంగ అంటే నేను దొంగ అంటే ఇక సాయి సంసారి లచ్చి దొంగ, నేను ఎలుగు పెట్టినా నువ్వు విధి పెట్టినావు, వాడు కూడా ఆ బ్యాంక్ అప్పుడు ముంచిండు వీడు ఇప్పుడు ముంచిండు, ఈ కథలు తప్ప వాస్తవంగా ఇలా ఈ రైతుల పరిస్థితి కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల పరిస్థితి కానీ బాగా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. సందర్భం వస్తే, ఒక సమయం వస్తే దేశ రైతాంగం సహనం కోల్పోతూ ఉన్నది, ఓపిక కోల్పోతూ ఉన్నది, ఓపికలు నశించిపోతూ ఉన్నాయి. రైతుల తిరుగుబాటు వస్తుంది ఈ దేశంలో. అటువంటి పరిస్థితే వస్తే దేశ రైతాంగానికి రేపు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితిలే నాయకత్వం కూడా వహిస్తే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అటువంటి దిశగా పోరాటానికి కూడా తెలంగాణ సంసిద్ధంగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 20 సార్లు చెప్పిన నేను ప్రధానమంత్రి మోడీ గారికి, 20 టైమ్స్ లెటర్స్ కూడా ఇచ్చిన, అయ్యా మీరు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టారు, పత్తి ఏరటానికి రైతు కూలీలు దొరకక రైతులు పంటలు తగలబెట్టుకునే పరిస్థితి ఉన్నది, కాబట్టి దీన్ని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, ఈ నరేగా స్కీమ్ను వ్యవసాయానికి అనుసంధానం చేయండి అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఒకసారి గంట గంట సేపు మాట్లాడి చెప్పినాం. ఆయనకి చెప్పినాం, ఏ సీటీలు కొడతారు బా, ఏమన్నా సర్కసా ఇది, పక్క పండుగలన్నా కూడా బంద్ చేయించాలి కదా, సీటు కొడతారు ఇవ్వడం, ఇంత సీరియస్ మాట మీద సీటు కొడతారా? రాధామోహన్ సింగ్ గారికి చెప్పిన, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి చెప్పిన, మొన్న ఎవరో సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఆయన వచ్చిండు అరవింద్ సుబ్రహ్మణ్యం అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఆయనకు కూడా చెప్పిన, కానీ సీమ చిట్టుకు మంటలేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఏందో స్టోరీలు చెప్తారు వినాలే, ఒక ప్రాక్టికల్ రియాలిటీ చెప్తే దానికి మాత్రం కదలరు, కదలనే కదలరు. ఇవాళ కూడా నేను మొట్టమొదలు ఒక తీర్మానం ప్రవేశపెడతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 17 జిల్లాల రైతు సమన్వయ సమితిల యొక్క ప్రాంతీయ సమావేశం వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఉన్నది. చేజమీనులకు అవసరం లేదా? మీరు బలపడతలేరా? అందరం మరొకసారి తీర్మానాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కెమెరాల వాళ్ళు గది చూపెట్టాలి, దయచేసి కెమెరా గది చూపెట్టనే ఢిల్లీకి పోవాలి, మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చెయ్యాలి కదా. ఇక ఇది కూడా పట్టించుకోరు, ఇక డామ్ డూమ్ డైలాగులు స్టోరీలు చక్కరచ్చి పడిపోవాలి మనం. ఇక అది తప్ప వాస్తవాన్ని ఆలోచించి వాస్తవం ఆచరించే పరిస్థితులు లేరు.